హాయ్ అండి, నమస్తే. నేను మీ విజయ. ఈరోజు నేను ఎసుకు దొందులు ఇగురు వండుతున్నానండి. దాలోస్ నుంచి తెచ్చుకున్నాను ఇవి. మా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి, అక్కడ ఆనకట్ట మీద అమ్ముతుంటేనే. ఇప్పుడు ఇగురు వండుదామండి. ఈ దీనికి కాసిని అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ మూడు పేస్ట్ వేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేసానండి, అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ కలిపి మూడు కలిపి పేస్ట్ చేసాను. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోద్దాం మనం. ముందుగా దారి పెట్టానండి, స్టవ్ వెలిగించేసుకుందాము. కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. వేడెక్కి వరకు ఆగుదాము. ఆయిల్ వేడైందండి. ఓ మూడు పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్క, ఇది బాగా ఎరగి వేసుకోవాలండి. ఈ లోపల మనం చేపలని, చేపలకు ఉప్పు కారం పట్టిస్తున్నాం. కొంచెం ఉప్పు అండి, చేపలకు సరిపడా కళ్ళుప్పు వేసాను. కొంచెం పసుపు, కారం అండి ఒక స్పూన్ కారం. ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. ఉప్పు కారం అంతా ఇట్లకి పసుపు అంతా పట్టిలా కలిపేసుకుందాము. మసాలా ఉల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అండి, సరిపడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. ఇప్పుడు చేపలు వేసేద్దామండి. కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, ఏ ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేసాను కదండి, వేసుకుందాం. వేసాం కదండి, కొంచెం కలుపుకుందాము. ఎక్కువ కలపకూడదండి, ఇదిపోతాయి. చాలా పెద్ద వచ్చేయండి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు రాజమండ్రి నుంచి తెచ్చేవారు. మాకు పెద్ద పెద్ద మా చేయంత ఉండేయండి, ఒక్కోటే చాలా భలే ఉండి రుచిగాని. ఇప్పుడు అయ్యాను దొరకట్లేదండి, చిన్న దొరికినాయి నిన్న, అవి తెచ్చుకున్నాను నేను. ఆవిడ చేసి వచ్చేసింది, అక్కడే చేయించుకుని తెచ్చేసుకున్నాను నేను. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామండి. ఇలాగా వాటర్ కూడా ఎక్కువ ఎక్కలేదు దీనికి. ఇలా దగ్గి బాగా ఏగిపోయినాయి కదండి మసాలా చేపలు అన్నీ. జాగ్రత్తగా వండుకోవాలండి, ఇది బాగా మెత్తగా ఉంటుంది. ఉప్పు నీళ్ళు వేసుకోవాలి, అంతే రుచిగా ఉంటుందండి. మేక మాసంలాగా ఉంటుంది కూర. కొంచెం లైట్గా సరిపోతాయండి. మూత పెట్టేసేసి దగ్గరికి ఇగురు కింద చేసేసుకుందాము. చూద్దామండి అయ్యిందేమో. కలపకూడదండి, ఇలాగే అనుకోవాలి, ఇలా కుదుకోవాలి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దామా. గోదావరి ఇసుక దొందులు కూర రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, నమస్తే.